మెదక్ జిల్లా రామహంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పర్యటించారు. రామహంపేట పట్టణంలోని కాశగుట్ట మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన గల కొండపై ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య మల్లన స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్న యాదవ కుల సంఘం పెద్దలను అభినందన ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు చేస్తానని ఆలయ ప్రాంతంలో ఎమ్మెల్సీ నిధులతో భక్తుల సౌకర్యార్థం ఒక షెడ్ నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దామనచెరువు సర్పంచ్ శివప్రసాద్ రావు, టీఆర్ఎస్ నాయకులు పుట్టి అక్షయ్ కుమార్, సురేష్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు బసవన్న పల్లి రాజు యాదవ్, దేవరాజు యాదవ్, మల్లేష్ యాదవ్, రాములు యాదవ్, రమేష్ యాదవ్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మల్లన్న స్వామి అయితే గుడికి దర్శనానికి ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లనే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఉంది. అన్ని రకాల కులాలకు సంబంధించిన పెద్దలందరూ కలిసి ఒక మంచి ఆధ్యాత్మిక సెంటర్గా పక్కకే నేషనల్ హైవే పక్కన మంచి కొండ మీద ఏదైతే ఏర్పాటు చేసిరో మీ గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అటనే ఇక్కడికి వస్తే చాలా మొన్న ఒక రోజు వచ్చినప్పుడు ఇవాళంటే రష్ ఎక్కువ ఉంది, చాలా ప్రశాంతత, మంచి వాతావరణం ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఇవి అన్నిట్లో కూడా ఇంకా చాలా చెట్టు పెంచాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనకి ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా వసతి మంచిగా ఉంటుంది. అటనే ఇక్కడ భక్తులు ఎవరైతే ఈ ఆహ్వాన కమిటీ కోరిక మేరకు ఖచ్చితంగా వాళ్ళు మూడు షెడ్లు అన్నారు, కానీ ఒక షెడ్ వరకు ఖచ్చితంగా నేను నిర్మాణానికి నా వంతు సహకారం ఇస్తాను. అది కూడా మార్చి తర్వాత నేను నా బడ్జెట్లో ఎట్లా వీళ్ళు బట్టి దాన్ని అడ్జస్ట్ చేస్తాను. ప్లస్ అట్లనే నాకు తెలిసిన రాష్ట్ర యాదవ్ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా వాళ్ళతోటి వాళ్ళకు తోచినంత కూడా ఈ గుడికి సాయం చేయమని కూడా వాళ్ళ ద్వారా కూడా కొంత ప్రయత్నం చేయిస్తాను అని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను.